మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ కెరియర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావటం, 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావటంపై ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే సంక్రాంతి సందర్భంగా అదే జనవరి 12 బాలయ్య నటిస్తున్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విడుదల చేసేందుకు నిర్ణయించారు. 2 పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడి పెరుగుతుందని, ఖైదీ నెంబర్ 150 మూవీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 12 అనగా గురువారం కాకుండా జనవరి 11 అంటే బుధవారం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులతో పాటు తన శత్రువులకు కూడా పిండాలు పెడుతున్నట్లు కొన్ని ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు పిండ ప్రదానం చేయటం అందరూ చేసేదే, అయితే తన శత్రువులకు కూడా పిండాలు పెడుతున్నానని పృథ్వీ చెప్పడం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఇదేదో షూటింగ్లో సీన్ అనుకున్నారు, నిజంగానే పిండాలు పెట్టాడు పృథ్వీ. మీరే చూడండి ఆ పోస్ట్ని. వరుస హిట్స్తో జోరు మీదున్న పృథ్వీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అతడిపై కొంతమంది కుట్రలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఆయనపై కేసులు నమోదవ్వడం కూడా దీనిలో భాగమే అని ఇటీవల కాలంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే తనతో సహజీవనం చేసి ఇప్పుడు తనను వెలగొడుతున్నాడంటూ ఒక మహిళ పృథ్వీపై కేసు పెట్టడం కూడా దీనిలో భాగమేనని అంటున్నారు. దీంతో తనకు ఈ శత్రువులు బెడద తగ్గిపోవాలని పిండం పెట్టినట్లు పృథ్వీ తెలిపాడు.